అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు టౌన్ రంగనాయకులపేటలో జూన్ 16వ తేదీ రాత్రి తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని భార్య రమావతి లక్ష్మీబాయి, వారి తల్లి బాణావతి రామక్క మరికొంతమందితో కలిసి కుట్రపన్ని తన భర్తను రెండవ భార్యను చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో లక్ష్మీబాయి యొక్క భర్త రమావత్ స్వామినాయక్, రెండవ భార్య గంగు, మొదటి భార్య కుమారుడు గౌతమ్ చనిపోయారు. ఈ కేసును కోడూరు సే విశ్వనాథ్ రెడ్డి దర్యాప్తు చేసి ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో A1 రమావత్ లక్ష్మీబాయి, A2 బనావత్ రామక్క, A3 గోవింద్ వెంకటేషు అలియాస్ దాసర్ల వెంకటేష్లను కోడూరు సీఐ జి విశ్వనాథ్ రెడ్డి రాఘవరాజుపురం వద్ద జూన్ 26వ తేదీ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను కోడూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరుపరచగా వీరికి మెజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ తరలించారు. కోడూరు జేఎక్షన్ వారి కోర్టు నుండి హాజరుపెట్టడం జరిగింది. వారికి 10 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఈ లక్ష్మీబాయి స్వామినాయక్ ఇద్దరు కూడా భార్యాభర్తలు అయితే వారి మధ్యలో మనస్పర్ధల కారణంగా వారికి 3 పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య మనస్పర్ధల కారణంగా వాళ్ళు విడిపోయి తన తక్రమ సంబంధం ఉండే నిగంతో ఆమె మీద వారికి గొడవలు వచ్చి వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. ఇటీవల ఈ స్వామినాయక్ ఆమెను వదిలేసి ఇంకో రెండో భార్యను చేసుకున్నట్టు, ఆమె విడాకులిచ్చి రెండో భార్య చేసుకోగా ఆమె తన ఆస్తి తనకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా తన బంధువులు, తన తల్లి, తనతో సంబంధం కలిగి ఉన్న వెంకటేశ్ అనే వారితో రెండు గొడవ చేస్తూ ఉండగా అతను ఆస్తి ఇవ్వనట్లు, ఆ ఆస్తి కోసం ఆమె మీద ఈ విధంగా పెట్రోల్తో దాడి చేసి కాల్చివేసినట్టు తెలిసి వస్తుంది. అలాగే ఇది సహకరించి ఈ సంఘటనలో ఉన్న మరికొంతమంది నిందితులను అరెస్ట్ చేసి పనులను రిమాండ్ చేస్తుంది.